సీయూఎఫ్ఐడీసీ తెలంగాణ పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ద్వారా చొప్పదండి కేటాయించిన 33 కోట్ల అప్పుతో చొప్పదండి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 33 కోట్ల అప్పుతో పట్టణ ప్రజలకు పన్నుల భారం మోపుతోందని, దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రాంట్ గా మార్చి ప్రజలపై భారం మోపకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ నుండి చొప్పదండి వరకు రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు పెట్టి కాలుష్యానికి కారణమవుతున్నారని అన్నారు. చొప్పదండి పట్టణంలో అసంపూర్తిగా ఉన్న పట్టణ కుడి చెరువు పనుల్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలో తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్ళం వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మరి సతీష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, జిల్లా కార్యాలయ కార్యదర్శి మాడుగుల ప్రవీణ్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, చొప్పదండి మండల అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, చొప్పదండి పట్టణాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్, రాజన్నల రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఎల్లె మహాదేవరెడ్డి గారు, మండల అధ్యక్షులు మారు సుదర్శన్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు మద్దిరి ప్రసాద్, మహిళా మోర్చా అధ్యక్షులు చొప్పరి జయశ్రీ గారు, అదేవిధంగా యువ మోర్చా అధ్యక్షులు మరి సతీష్ గారు, అదేవిధంగా మాజీ పట్టణ అధ్యక్షుడు రాజన్ రాజు, డిప్యూటీసీలు తోట కోటేష్, గుళ్ళగడ్డగా అదేవిధంగా తిరుపతి గారు, ఈ యొక్క ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నేతృత్వంలో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన కొనసాగుతున్నది. ప్రశ్నించే మొన్న చూసినాం, అసెంబ్లీ సమావేశాలు నిన్నటికి ముగిసినాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ సంబంధించిన 3 ఎమ్మెల్యేలను, ముఖ్యంగా దానిలో మొన్న ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ గారిని ముఖం చూపించాలని చెప్పి, కనబడద్దని చెప్పి ప్రయత్నం చేసి విష ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిన కారణంగా మొన్న అకారణంగా వారిని సస్పెండ్ చేసి శాసనసభలో ఈ యొక్క రాష్ట్రంలో అనేక ఈ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఎదుర్కొంటే వారి యొక్క సమస్యల్ని శాసనసభలో వాళ్ళు గొంతు విప్పే అవకాశాన్ని వారి గొంతు నొక్కి వారిని సస్పెండ్ చేసి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది. ఈ యొక్క శాసనసభలో ప్రతిపక్షాలు లేకుండా చేసి ఇష్టానుసారంగా వాళ్ళకు వాళ్ళే జబ్బలు దర్చుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం ప్రతిపక్షాలు బీజేపీ ట్రిపులార్ ఎవరైతే ఉన్నారో, రాజాసింగ్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, అదేవిధంగా రఘునందన్ రావు గారు, వాళ్ళని లేకుండా చేసి ఈ శాసనసభ నడుపుకున్న పరిస్థితి చూసినాం. ప్రజలంతా కూడా ఈ యొక్క కేసీఆర్ నిరంకుశ పరిపాలన చూసి, రాజ్యాంగ వ్యతిరేకమైన పరిపాలన చూసి చాలా అసహ్యించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ ఉన్న ఈ యొక్క కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అనేక మనం చూస్తున్నాం, సభలు చూస్తుంటే వాళ్ళన్ని ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. మొన్న జరిగినటువంటి జనగామలో కానీ, సంగారెడ్డిలో కానీ, మిగతా జిల్లాల్లో ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవే తలపిస్తున్నాయి. అదేవిధంగా రేపు కూడా కరీంనగర్ జిల్లాలో మరి ఆయన యువ నాయకుడు అంటారు, ఏదో భవిష్యత్తు నాయకుడు అని చెప్పి చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రచారం చేస్తూ రేపు కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విషయం ఏదైతుందో అది కేవలం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతూ అనేక కార్యక్రమాలు ఏదో పబ్లిక్ని నమ్మించే